అయిన చంద్రబాబు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిజాం నగలు, వజ్ర వైఢూర్యాలు ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ప్రజలు ఎంతో ఆసక్తిగా వీటిని తిలకిస్తున్నారు. గత 5 సంవత్సరాల అనంతరం తిరిగి ఈ నగలను చూడటానికి ప్రజలు చాలా ఉత్సాహపడుతున్నారు. నాటి నిజాం వైభవాన్ని కళ్లారా చూసిన అనుభూతిని పొందుతున్నట్లు సందర్శకులు వెల్లడిస్తున్నారు. ఎందరో విదేశీయుల సైతం వీటిని తిలకించి భారతీయ సంపదని అభినందిస్తున్నారు. వేల కోట్లు ఖరీదు చేసే ఈ నగల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కెమెరాలు, సెల్ ఫోన్లు లోపలికి అనుమతించకుండా నిషేధం విధించారు. ఈ నెల 15వ తేదీ తిరిగి ఢిల్లీ తరలించబోతున్నట్లు పోలీస్ కమిషనర్ ఏకేరావు తెలిపారు. తమ్ముడు భయ, ఆ నగలు ఢిల్లీ చేరకూడదు. ముంబాయికి నువ్వు నిజాం నగలతోనే తిరిగి రావాలి. హం జీత్ గయే భయ్యా, ఆ వజ్రాల బాక్స్ కొట్టేశారు. ఐ లైక్ యు మై డియర్, ఐ లవ్ యు. కానీ పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు. దొరకకూడదు, దొరకకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు దొరకడానికి వీల్లేదు. ఆ వజ్రం మనకే దక్కాలి. ఓకే భయ్యా, నేను దొరికిన ఈ వజ్రాల బాక్స్ మాత్రం పోలీసులకు దొరకనివ్వను. హలో 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 షిట్, చార్జింగ్ ఖతం అయ్యా. హలో, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి తమ్ముడిని చూసి వస్తున్నాను. వివేకానంద కాలనీ. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎట్లా ఎట్లా? ఎవరా భయ్యా? తమ్ముడు నువ్వా? చెప్పు తమ్ముడు. నేను ప్రమాదంలో ఉన్నాను. ఏం జరిగింది తమ్ముడు? నా చుట్టూ పోలీసులు వలపడ్డారు. అలాగా ఏ క్షణంలోనైనా నేను వాళ్ళకు దొరకొచ్చు. వజ్రాల బాక్స్ మాత్రం సేఫ్ గా ఓ చోట పాతి పెట్టాను. దాచిపెట్టిన ప్లేస్ ని, చుట్టూ ఉన్న పరిసరాల్ని ఈ ఫోన్ లో ఫోటోలు తీశాను. ఈ సెల్ వివేకానంద కాలనీలో
ఓ ఇంట్లో దాచిపెడుతున్నాను. నేను పోలీసులకు దొరికిన ఈ సెల్ మీకు దొరికితే చాలు. మనకు వజ్రాలు దొరికినట్టే. ఈ ఫోన్ నంబర్ కూడా నాకు తెలీదు. జాగ్రత్తగా ఫీడ్ చేసుకో. గుర్తుపెట్టుకో అన్న, వివేకానంద కాలనీ. బాయ్. అసలు లేకుండా ఈ ప్రచారం ఏమిట్రా? ఇంతకీ అన్న ఎక్కడా? గురువు గారు, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు మీ అభిమాని. ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి. అతని పేరు యార్లగడ్డ శివరాం. అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు. దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం. ఆయన బాటలోనే నడవాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి? అత్తా, ఇక నుంచి నువ్వు పారుతమ్మ కాదు, దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీశ్రీ యార్లగడ్డ శివరాం, బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తల్లివి. ఏడ్చావులే. అవునరా, ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికి నీకు డబ్బే కదరా? మన చింతతో పంపేశానమ్మా. చింతతోపు అమ్మేసావా? తొక్కల చింతతోపు పోతే పోయింది. ప్రతి ఓడు పొద్దున చొంబెట్టుకోవడం, మన తోపులోకి వెళ్ళిపోవటం కంపు. నువ్వు నోరు మీరా తిక్కలోడా? వీడు ఇలా తయారవడానికి కారణం నువ్వేగా. రే బావా, అత్త అలాగంటది కానీ అవతల కేరోసింగ్ ఏమవుతుంది పద. మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా. ఆగండి, ఏడు చెప్పగానే పంచి చూపుకుండా వెళ్ళిపోతున్నారు. ప్రమాణ స్వీకరణ రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్క వేసుకుంటండి. బాబు చిట్టి, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా. లోపలికి వెళ్ళి పంచి మార్చుకొని వస్తాను. మంచిది, పబ్లిక్ ని మేనేజ్ చేయి. చేస్తాం, మీరు వెళ్ళండి.